ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో నేను క్యాబేజీ చట్నీ చేస్తున్నానండి. ఇది రోటీస్లోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది, చపాతీస్లోని దేంట్లో అయినా తినొచ్చు అనమాట. అంతకంటే ముందు మీరు మీకు స్క్రీన్ మీద కనిపించే ఎరుపు రంగు సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న గంటను కూడా క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేసేద్దాము. ముందుగా బాండీ పెట్టుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోండి. ఎందుకంటే క్యాబేజీ పీసెస్ కొంచెం హార్డ్గా ఉంటాయి కాబట్టి అవి మగ్గాలంటే మనకి కొద్దిగా నూనె ఎక్కువ పడుతుంది. తర్వాత పోపులో మీరు కొంచెం తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ముందు ముక్కలు తొందరగా మగ్గడానికి మనకు సరిపడంత నూనె వేసుకొని ముందుగా పచ్చిమిర్చి ఒక 5-6 కానీ 7-8 కానీ మీరు తినే అంటే స్పైస్ని బట్టి మీరు పచ్చిమిర్చి వేసుకొని ముందుగా అవి వేయించేసుకొని పక్కకు పెట్టుకోండి. ఒక ప్లేట్లో విడిగా తీసుకొని అంటే గ్రైండ్ చేసేటప్పుడు ముక్కలతో పాటుగా పచ్చిమిర్చి అంటే అన్నీ నలగాలంటే మెత్తగా పేస్ట్లా అయిపోతాయి కాబట్టి వేటిని ఎక్కువసేపు తిప్పాలి వేటిని తక్కువసేపు తిప్పాలి అనడానికి మనం విడివిడిగా వాటిని వేయించుకొని విడిగా పెట్టుకుంటే డిపెండింగ్ ఆన్ ద వాటి గట్టితనాన్ని బట్టి మనం గ్రైండింగ్ చేసుకోవడం తర్వాత ఈజీగా ఉంటుందండి. సో అది ముక్కలు తీసేసి పక్కన పెట్టుకున్నాక నూనెలో మనం సరిపడినంత మన ముక్కలకు సరిపడినంత పసుపు వేసేసుకుంటే పసుపు అనేది వేయంగానే ఆయిల్లో చక్కగా కలిసిపోయి మనం ముక్కలు వేయంగానే మంచిగా పట్టుకుంటుంది అనమాట. పీసెస్ అనేవి మంచి కలర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నేను ఆయిల్లో పసుపు వేసేయడం వల్ల ఇప్పుడు కలుపుతుంటే క్యాబేజీ పీసెస్ అనేవి ఎంత చక్కగా ఉన్నాయో, చక్కగా కలర్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఇలా చేసుకున్న తర్వాత మనము కొంచెం సేపు ఐలోనే ఉంచుకొని నిదానంగా వేపుకుంటూ ఉండాలి దగ్గర ఒక 1 మినిట్ వరకు. ఆ తర్వాత మనం నేను కొంచెం ఒక 2-3 చిన్న చిన్న ఎండుమిర్చి వేస్తానండి. ఎందుకంటే ఎండుమిర్చి అనేవి అవి మనం తర్వాత గ్రైండ్ చేసుకున్న తర్వాత కలర్ అనేవి డిస్కలర్ అవ్వకుండా అంటే నూనెలో వేయంగానే కొద్దిగా నలుపులాగా మారిపోతాయి, వాటి మంచి ఎరుపు కలర్ అనేది మిస్ అవుతుంది. సో నేను ఆయిల్లో వేయకుండా ఈ విధంగా క్యాబేజీ పీసెస్ మీద వేస్తాను. అప్పుడు ఏంటంటే జస్ట్ వాటికి హీట్ తగిలి అవి సాఫ్ట్ అవుతాయి తప్పితే మనకి ఏమంటారు కలర్ మారిపోయి అంత కొద్దిగా బ్లాక్గా అనిపించకుండా ఉంటుందన్నమాట. తర్వాత ఇగో చూపిస్తున్నాను కదండి, ఈ ముక్కలకి సరిపడినంత చింతపండు మీరు కొంచెం ఎక్కువ తీసుకుంటే కొద్దిగా చింతపండు ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించినంత క్వాంటిటీకి అయితే చిన్న నిమ్మపండు అంత చింతపండు మనము అందులో పెట్టేసేసి మూత పెట్టేస్తే ఏమవుతుందంటే ఆవిరి మీద మగ్గేటప్పుడు చింతపండు కూడా సాఫ్ట్ అయిపోతుంది. మనం మిక్సీ వేసుకున్నప్పుడు ఈ చింతపండు గట్టిగా ఉండడం అట్లా ఉండదన్నమాట. సో నేను ఆ లోపల పెట్టేసేసి కవర్ చేసేసి మూత పెట్టేశాను. ఒక 1 or 2 మినిట్స్ మనం ఇక ఫ్లేమ్ తగ్గించి ఉంచుకొని నిదానంగా మగ్గించుకుంటూ ఉంటే ముక్కలన్నీ చక్కగా మెత్తబడిపోయి ఉంటాయి. ఒకసారి మధ్యలో మీరు మీకున్న స్టవ్ ఫ్లేమ్ని బట్టి కొంచెం ఎక్కువ మంట ఉన్నది తొందరగా అడుగంటే అవకాశం ఉంది కాబట్టి చూసుకుంటూ కలుపుకుంటూ ఉన్నారంటే ముక్కలు అనేవి మాడకుండా ఉంటాయి. మనం ఎప్పుడు కలుపుకున్నా కూడా ఒకసారి చింతపండుని ఎండుమిర్చిని లోపలికి ఉండేలాగా సర్దుకొని మనం ప్లేట్ పెట్టేసుకుంటూ ఉంటే అవి తొందరగా సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట హీట్కి. చూడండి, ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ పీసెస్ అనేవి చక్కగా మగ్గిపోయినాయి ముక్కలన్నీ. ఇంకా మనకి అవసరం లేదు, వీటిని ఇంకా తీసేసి మనం ఫ్యాన్ కింద పెట్టుకున్నామంటే త్వరగా చల్లారిపోతాయి, మనం మిక్సీ వేసుకోవడానికి రెడీగా ఉంటాయి. ఇది తీసి పక్కన పెట్టుకున్నాక మనము ఇక తాలింపు పెట్టుకోవడానికి బాండీ పెట్టుకుని తాలింపు రెడీ చేసేసుకుంటే ముక్కలు మనం తీసి ఉడికించుకున్న ముక్కలు చక్కగా చల్లారిపోయి ఉంటాయి. మిక్సీ వేసుకొని ఈ తాలింపులో ఆ పేస్ట్ని కలిపేసేసుకుంటే చక్కగా చట్నీ అనేది ఈజీగా రెడీ అయిపోతుంది, ఫాస్ట్ అయిపోతుంది. సో మీరు ఈ పని చేసే లోపల దాన్ని తీసుకెళ్ళి ఫ్యాన్ కింద పెట్టేసుకోండి, ఫాస్ట్గా కూల్ అయిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, కొంచెం ఆవాలు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను, అంతేనండి. బేసిక్ పోపే అనమాట. ఇంకా ఎక్కువ ఎక్కువ శనగపప్పు ఇంకా కొంచెం చాయపప్పు ఇక డిపెండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మీరు ప్రాంతాన్ని బట్టి ఎలా పోపు వేసుకుంటారో చట్నీకి అలా వేసుకోండి. నేనైతే కొంచెం ఆవాలు జీలకర్ర వేసాను, మా పిల్లలు శనగపప్పు తినరు కాబట్టి నేను అది వేయలేదు. కొద్దిగా కరివేపాకు మనం స్టవ్ ఆఫ్ చేశాక మిగిలిన వేడిలోనే కరివేపాకు ఎండుమిర్చి వేయండి. ముందుగా వేశారంటే అది దాని మంచి న్యాచురల్ కలర్ అనేది వేడి ఎక్కువ తగలంగానే పోతుందన్నమాట. ఇప్పుడు చూడండి, పోపు చక్కగా రెడీ అయిపోయింది. నేను ముందుగా కొద్దిగా కొబ్బరి ముక్కలు అంటే అచ్చంగా ఒట్టిగా క్యాబేజీ వండినప్పుడు నాకు ఒక ఫ్లేవర్ అనిపించింది, కొంచెం కొబ్బరి యాడ్ చేసినప్పుడు బాగా అనిపించింది, టేస్ట్ చాలా నచ్చింది అనమాట. సో అందుకని మరీ ఎక్కువ డామినేషన్ లేకుండా కొంచెం మనకు ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది తగలడానికి నేను కొద్దిగా కొబ్బరి ముక్కలు వేశాను. వాటిలో పచ్చిమిర్చి పీసెస్, 1-3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. కానీ నేను గ్రైండ్ చేద్దామంటున్న లోపల మళ్ళీ నాకు ఈ ఎండుమిర్చి పీసెస్ గుర్తొచ్చాయి అనమాట. ఇవి మళ్ళీ తొందరగా నలగవు కాబట్టి వీటితోటే గ్రైండ్ చేయాలని మనం ఇందాక ఉంచుకున్న ఎండుమిర్చి పీసెస్ని చింతపండుని అన్నింటినీ వేసేసి మీరు గ్రైండ్ చేసుకోండి. చాలా టైట్గా అనిపిస్తే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి, ఏం ప్రాబ్లం ఏం లేదు. సో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని కొద్దిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అంటే ముందుగా గట్టి పదార్థాలన్నీ చక్కగా సాఫ్ట్ అయిపోతే మనం చివరిలో క్యాబేజీ ఏముందంటే ఒక తిప్పు తిప్పామంటే మెత్తబడిపోతాయి అనమాట. సో ముందుగా నలగాల్సిన వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి ముందు అవి పేస్ట్ చేసుకొని చివరిలో జస్ట్ అట్లా ఒక తిప్పు తిప్పామంటే మంచిగా కలిసిపోతాయి. తర్వాత తీసుకొచ్చుకొని మనము పోపులో కలిపేసేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోతుంది.
నేను చట్నీలో వేసిన కరివేపాకు మా పిల్లలు వేరేస్తారని చెప్పేసి నేను వాటిని ఏం చేస్తానంటే స్పూన్ తోటి ఇట్లా ఇట్లా క్రష్ చేస్తాను. అంటే మనం ఇట్లా ఇట్లా దాని మీద ప్రెస్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే కరివేపాకు మొత్తం అది క్రిస్పీగా అయిపోయి ఉంటుంది. అంతసేపు నూనెలో ఉండడం వల్ల మనం చేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదండి, సో అది క్రిస్పీగా అయిపోతుంది. మీరు ఇట్లా ఇట్లా ట్యాప్ చేశారంటే కరివేపాకు మీద అది చక్కగా మెత్తబడిపోయి ముక్కలు ముక్కలుగా విరిగిపోతుంది. సో మీరు చట్నీలో కలుపుకున్న తర్వాత కరివేపాకు తీసేద్దామన్నా కూడా మీ చేతికి దొరకదు. పిల్లలు చక్కగా కరివేపాకు తీయకుండా హ్యాపీగా చట్నీతో పాటుగా తినేస్తారు. సో నేను మా పిల్లలైనా మేమైనా ఎవరూ ఇబ్బంది పడకుండా తినడానికి ఈ టెక్నిక్ ఫాలో చేస్తాను. చూడండి, పోపు మనం దించిన వేడిలో వేయడం వల్ల ఎంత మంచి కలర్లో ఉన్నాయో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా కరివేపాకును చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా చేశాక మీరు చట్నీ కలిపేసేసుకొని హ్యాపీగా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు రైస్తో ఎంజాయ్ చేయొచ్చు, రోటీతో ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా మీరు ఈ డిష్ని ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా కొత్తగా చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క అనుభవాన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.